ఏపీలోని కోనసీమ పేరు వినగానే పచ్చటి పొలాలు మన కళ్ళ ముందు కదలాడతాయి. ఎటు చూసినా కొబ్బరి చెట్లు, అరటి తోటలు, వరి పైర్లు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కోనసీమ కొబ్బరి బొండాలు అంటే ఇష్టపడని వారు ఉండరు. అక్కడి కొబ్బరి బొండాలకు, అరటి గెలలకు ఎంతో పేరుంది. అరటి గెలల పూత, వాటి పెంపకం, వాటి పచ్చదనం ఒక అద్భుతం. ఇక అరటి పువ్వు కాండం మరో అద్భుతం. వీటితో చేసే కూర కోస్తా ప్రాంతంలో ఎంతో పాపులర్. అరటిలో ఒక రకం కాదు, ఎన్నో రకాలు ఉన్నాయి, ఎన్నో విచిత్రాలు ఉన్నాయి. అరటి జలాలను చూస్తూ ఆనందించేవారు ఎందరో అక్కడ తోటల్లో కనిపిస్తారు. అదో అద్భుతం. తాజాగా ఒక అద్భుతమో లేక విపరీతమో తెలియదు కాని ఒక అరటి చెట్టుకు వేసిన గెలలో ఏకంగా 3000 కాయలు కాశాయి. ఈ ప్రాంతంలో కొన్నేళ్లలో బాగా అరటి గెలల పెంపకం చేపడుతున్నారు. వరి సాగు కంటే ఎక్కువ అరటి తోటలపైనే రైతులు మక్కువ చూపుతున్నారు. లాభాలు కూడా ఇబ్బడి ముబ్బడిగానే వస్తుండటంతో సంతోషంగా ఉన్నారు. అయితే ఒక్కోసారి కొన్ని అరటి గెలలు ఆశ్చర్యపరుస్తుంటాయి. పంట బాగా పండి అరటి గెలలు భారీ సైజులో దర్శనమిస్తుంటాయి. అలాంటి ఈ బాహుబలి అరటి గెల ప్రస్తుతం అందర్నీ ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇలా ఉన్నాయి. సాధారణంగా అరటి గెలల్లో 80 నుంచి 300 వరకు కాయలు ఉంటాయి. అయితే కొన్నింటికి మరో 100 కాయలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కోనసీమలోని మలికిపురంలో ఓ వ్యక్తి ఇంట్లో బాహుబలి అరటి గెల కాసింది. ఏకంగా 80 హస్తాలతో పాటు 3000 కాయలు ఆ గెలకు ఉన్నాయి. ఇదంతా రిసార్టులకు పర్యాటక కేంద్రమైన దిండి గ్రామంలో ముదునూరు ప్రసాదరాజు పొలంలో ఆ గెల ఉంది. దానిని చూసేందుకు చాలామంది అక్కడికి వస్తున్నారు. ఆ భారీ అరటిగెలతో ఫోటోలు దిగుతున్నారు. అయితే ఇది భారతదేశంలో దొరికే రకం కాదని అంటున్నారు. దీన్ని ప్రత్యేకంగా మలేషియా నుంచి రప్పించామని ఆ రైతు చెప్పారు. దీనిని సింగపూర్ ఆల్మండ్ కర్పూర రకమని వెల్లడించారు. అక్కడ్నుంచి పిలక రప్పించి ఇక్కడ నాటినట్లు తెలిపారు. ఈ భారీ గెలకు అరటి చెట్టు వంగిపోకుండా గెడలు సాయంగా పెట్టినట్లు వివరించారు. అయితే ఈ తోటలోని ఈ బాహుబలి గెల వల్ల ఇక అంతా అదృష్టమో అనావృష్టో వస్తుందని కొందరు భయపడుతున్నారు. ఎవరెన్ని అనుకున్నా అంతా ప్రకృతి మహిమనే చెప్పాలి.